హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఏ ప్రోడక్ట్ కైనా బ్రాండింగ్ అనేది అవసరం. అయితే ఆ బ్రాండింగ్ సెలబ్రిటీస్ చేస్తే ఇక ఆ ప్రోడక్ట్ రేంజే వేరు. సెలబ్రిటీస్ బ్రాండింగ్ చేయడం అనేది కామన్ గా జరిగే విషయమే. ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లలో రెమ్యునరేషన్ అందుకునే తారలు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా హీరో హీరోయిన్లు బ్రాండింగ్ పై మక్కువ చూపుతుంటారు. మహేష్ బాబు, అఖిల్, నాగ చైతన్య, రామ్ చరణ్, వెంకటేష్, చిరంజీవి ఇలా చాలా మంది బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా హ్యాపీ మొబైల్స్ కు బ్రాండింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. నవరత్న ఆయిల్ నుండి ఐపీఎల్ వరకు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన తారక్ ఇప్పుడు సెలెక్ట్ మొబైల్స్ ప్రచారం కోసం యాడ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారి ప్రకటన ఈ నెల 13న రానుంది. దీనికోసం తారక్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని సమాచారం. ఒక పక్క సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూ, ఇంకో పక్క స్మాల్ స్క్రీన్ పై రాణిస్తూ, మరోపక్క షార్ట్ ఫిల్మ్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండే ఎన్టీఆర్ ఇటీవల మల్టీప్లెక్స్ రంగంలో దిగే ఆలోచనలు చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నిర్మించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఐపీఎల్ కి కామెంటేటర్ గా వ్యవహరించడం, యాడ్స్ లో నటించడం మరో ఎత్తు. మొత్తానికి నటనలో వైవిధ్యం చూపటమే కాకుండా హీరోగా, యాంకర్ గా, కామెంటేటర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా, బిజినెస్ మ్యాన్ గా నిజ జీవితంలో కూడా ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.